అందరికీ నమస్కారం అండి ముందుగా ఇలాంటి మహనీయులతో మా అన్నయ్య రాజేంద్ర ఒక ఆరు నెలలు పెద్ద ఉండొచ్చు సో వారితో నటించడం నాకు మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా నేను సింగర్గా ఉండొచ్చు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఫీల్డ్లో సో మేమంతా కూడా ఒక ఏదో పిక్నిక్ వచ్చి సరదాగా యాక్ట్ చేసినంత ఆనందం కలిగింది దీని అంతటి కారణం శ్రీవాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వారు నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి మళ్ళా ఆర్టిస్ట్గా నన్ను తెరపైకి తీసుకురా వచ్చినందుకు వారికి శ్రీనివాస్ గారికి మా డార్లింగ్ సి మన డార్లింగ్ స్వామి గారు చాలా మంచి డైలాగులు రాశారు మే అంత డైలాగులు బట్టి బట్టి టైమింగ్ అంతా చూసుకుంటే ఈయన చిన్న ఎక్స్ప్రెషన్తో కొట్టేసేవాడు మమ్మల్ని ఎలా అంటే చాలు ఎరగదీస్తారు మీరు ఈ సినిమాలో అంటే స్వామి గారు రాసినటువంటివి ఆకట్ను అది ఆకలింపు చేసుకొని అవి బాగా జీర్ణం అయిపోయాయి బాడీలో డైలాగులు సో దానివల్ల శ్రీముఖి ఏమో అందంగా కనపడేటప్పటికీ ఏం చేయాలో తెలియక కెమెరా ముందు అంటే తను అద్భుతంగా తన స్టేజ్లో కనపడే క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి ఎంటైర్ డిఫరెంట్ శ్రీముఖిని చూడటం మేము ఎన్నో ప్రోగ్రామ్స్ వేల మందిలో చేస్తాం మేము ప్రదీప్ గారు శ్రీముఖ్ గారు అనసూ గారు మేమందరం కూడా అలాగ మేమంతరం సరదాగా ప్రోగ్రామ్స్లో ఓహో ఉందా సరే చెప్పొద్దంటున్నారు ఇంత మర్చిపోండి ఎరైజ్ సో ఆ షోస్లో ఉన్నటువంటి శ్రీముఖి ఆ ఎనర్జీ ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తుంటే ఎంతో ఆనందం వేసింది అద్భుతంగా సత్యబాబు గారు అయితే మమ్మల్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా క్యారెక్టర్ ఇస్తాం చూపించారని మనవి చేసుకుంటూ అద్భుతంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా అదనమాట పంతొమ్మిదవ తేదీ ఆగస్ట్ పంతొమ్మిది అందరు థియేటర్లో చూడండి థియేటర్లో చూసి అద్భుతంగా ఎంజాయ్ చేయాలి మీరందరూ మళ్ళీ టూ హండ్రెడ్ డేస్ కలుద్దాం కాదు మా శ్రీముఖిని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అనుసూయ గారు విష్ణు గారు ప్రదీప్ గారు అండ్ ఎన్ని ప్రోగ్రామ్స్ తెలుసా మేము అనంత్రీ గారు అనసూ గారు ప్రదీప్ గారు మాట్లాడమ్మా అయిపోయిందా అనసూ మాట్లాడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి